తిరుపతి స్పిరిచువల్ సొసైటీ గురించి ధ్యానం గురించి మన పద్మావతి అమ్మవారు ఎంత బాగా చెప్పారో అంటే సాక్షాత్ పద్మావతి అమ్మవారి రోజు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్లో ఉన్నారు ఆయన ఆవిడే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఏం చేయాలి మనం మధ్య మార్గాన్ని అవలంబించాలి పన్నెండు గంటలు ప్రాపంచికంగా ఉండాలి పన్నెండు గంటలు ఆధ్యాత్మికంగా ఉండాలి పగలంతా ప్రాపంచికము రాత్రంతా ఆధ్యాత్మికం పగలు ప్రపంచం కోసం రాత్రి మన కోసం మనం యా నిషా సర్వభూతానం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగృతి భూతాన్ని సా నిషా పశతే మునే ఏదైతే అందరికీ మామూలు మనుషులకి అంతా రాత్రో అది యోగికి ఒక సంయమి అంటే ఒక యోగి యోగికి అది పగలు అంటే మేల్కొని ఉంటాడు రాత్రి మేల్కొని అంటే కళ్ళు తెచ్చి ఉండడం కాదు ఆత్మవత్ మేల్కొని ఉంటాడు దాని పేరు ధ్యానం యా నిషా సర్వభూతానం మిగతా ప్రాణికోటికి ఏదైతే రాత్ర నిషా అంటే రాత్రి తస్యాం జాగ్రత్త సమయమే ఒకనొక యోగి జాగృతావస్థలో ఉంటాడు యశ్యాం జాగృతి భూతాని సా నిషా పశతే ముని మొట్టమొదటి పదంలో సమయమని ఉపయోగించాడు రెండో పదంలో ముని అని ఉపయోగించారు ఆయన ముని అంటే మౌనంగా ఉండేవాడు పగలంతా మౌనంగా ఉంటాడు ఏముంది మాట్లాడడానికి అందరూ జాగ్రత్త అవుతున్నప్పుడు ఇంత మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ ఎందుకంటే ఏమీ నిజమైన జరగటం లేదు అక్కడ పగలు ఏమీ నిజమైన జరగటం లేదు పగలంతా మాయా ప్రపంచం రాత్రి ఎవరైతే ధ్యానం ఉంటారో వారే నిజమైన ప్రపంచంలో ఉన్నారు ఎంత గొప్ప శ్లోకం ఇది యా నిషా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సమయమి ఎస్యాం జాగృతి భూతాని సా నిషా పరిశత్య ముని ఈ అందరు మేల్కున్నప్పుడు అక్కడ రాత్రిగా గమనిస్తాడు ఒక ముని రాత్రి ఏమీ మాట్లాడడం గమనం పగలు కూడా మాట్లాడవలసిన అవసరమే ఉంది ఎందుకు మాట్లాడుతున్నాం పనికిరాని రాని విషయాలని నిజంగా చూడగలిగితే పనికి వచ్చే విషయము నూటికి ఒకటే ఉంటుంది మిగతా తొంభై తొమ్మిది మనం పనికిరాని విషయాలు మాట్లాడుతున్నాం చెత్త విషయాలు చెత్త విషయాలు చూస్తుంటాము చెత్త విషయాలు మాట్లాడుతుంటాము చెత్త విషయాలు వింటూ ఉంటాం ఈ చెత్త అంతా తీసేయడమే ధ్యానము ఆ చెత్త తీసేస్తే ఉన్నదే జ్ఞానము చెత్త పోయిన తర్వాత మిగిలేదే జ్ఞానము చెత్తని తీసేసే విధానమే ధ్యానము